కరం నా తరపున, సురేష్ బాబు గారి తరపున, మా బంటి తరపున. ఓకే ఓకే. అందరికీ నమస్కారం. నేనేదో ఈ పిచ్చి ఐడియా అనుకుంటే నాతో పాటు మీరందరూ అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మీరందరు డౌట్ ఏంటో నాకు తెలుసు సార్, అసలు మీరు ఈ పందిపిల్లతో ఈ పాదయాత్ర ఎందుకు చేశారు సార్, ఈ చిన్న పాదయాత్ర అయినా అని. రీజన్ ఏమి లేదు బ్రదర్. బేసిక్గా సినిమా రిలీజ్ ముందు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, ఒక ఆడియో రిలీజ్ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతానికి మా సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరు లేరు తప్ప, ఆడియో రిలీజ్ పెడతానికి కొత్త స్టార్సు, కొత్త మ్యూజిక్ డైరెక్టరు. సో ఆడియో రిలీజ్కి ఎంతవరకు బెనిఫిట్ ఉంటుందో అర్థం లేదు. సో మూడోది ఏంటంటే మాకు పెద్ద ప్రమోషనల్ బడ్జెట్ కూడా లేదు, చాలా తక్కువ ప్రమోషనల్ బడ్జెట్ ఉంది. ఎందుకంటే సినిమాలో ఉన్న డబ్బులన్నీ మా గ్రాఫిక్స్ ఖర్చు పెట్టేశాం. సో చివరికి మిగిలింది ఎవరంటే నాతో ఉన్న ఈ కొత్త ఆర్టిస్టులు, ఈ బంటి. సో మేమందరం కలిసి ఏం చేయగలమని అనుకుంటే, సరే ఈ మధ్యన దేనికైనా సరే ఒక వాక్ పెడుతున్నారు కదా, ఏది అవేర్నెస్ తీసుకురావాలన్నా, ఏ ఇష్యూని అవేర్నెస్ తీసుకురావాలన్నా ఒక చిన్న వాక్ లాగా చేస్తున్నారు. సరే మనం కూడా ఒక చిన్న వాక్ చేద్దామని చెప్పేసి బంటిని తీసుకుని బయలుదేరాం. ఈ వాక్ వల్ల మేము ఏమి అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే వెరీ సింపుల్. మా సినిమా ఈ దీపావళి రోజున రిలీజు, మీరందరూ వచ్చి తప్పకుండా చూడాలి. ఇది ఫస్ట్ నేను క్రియేట్ చేయాలనుకునే అవేర్నెస్. రెండో అవేర్నెస్ ఏంటంటే, ఈ దీపావళికి మీరు ప్లీజ్ దయచేసి అందరూ టపాకాయలు కాల్చొద్దు. కాల్చదంటే అసలు కాల్చదు అంటలేదు, చాలా తక్కువ కాల్చండి. ఏదో శాస్త్రానికి ఓటో రెండో కాల్చదు. మన శాస్త్రాల్లో అసలు టపాకాయలు కాల్చాలని లేదు, బట్ శాస్త్రానికి ఓటో రెండో కాల్చి సరదాగా రోజు సినిమా థియేటర్లో స్పెండ్ చేయండి మా బంటితో. ఇది నేను చెప్పాలనుకునేది. టపాకాయలు కాల్చడం వల్ల, కాల్చకపోవటం వల్ల ఏంటి ప్రాబ్లం అనేది డిస్కస్ చేయడానికి ఇది ఫోరం కాదు. కాకపోతే ఏంటంటే, టపాకాయలు కాల్చిన నెక్స్ట్ డే ఒక వన్ మంత్ దాకా మన సిటీలో ఊపిరి పీల్చే క్వాలిటీ ఉండలేదు బ్రదర్, ఎయిర్. అసలే అందరూ దగ్గులు తుమ్ములతో జబ్బులతో ఉన్నారు ఇప్పుడు ఈ సీజన్కి. దయచేసి టపాకాయలు బాగా తగ్గించుకుని మా బంటితో ఆ రోజు సినిమా థియేటర్లో స్పెండ్ చేయండి. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ. నువ్వు పుట్టింది చెన్నైలో, పెరిగింది బెంగళూరులో, ఫస్ట్ నేను ఇండియన్ని, కానీ ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి సురేష్ సార్ని చాలా చాలా రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ హెమ్. నేను ఎంబీఏ చేయలేదు, రవి సార్తో ఈ సినిమా చేసి దిస్ ఇస్ మై ఎంబీఏ. And it's been superb working with them, and we are one like entire big like family, including like Bunty. And the next thing I'm going to think of is about adopting a pet like Bunty. And it's a super fun like film. It has everything for like children, it has things for the teenagers, it has things for like older people. Cinema chala chala bondundandi, Diwali tho pataki laga ma cinema kuda baitaku vastundi. Andarni korukuntunnam, andaru chusi appreciate cheyadaniki. Thank you. Drama chesamandi. సో అది ఏదో నేను కూడా ఏం చేశాను ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు, కానీ ఈ సినిమా చేశాను ఇప్పుడు మాత్రం. సో అంతే అండి, థ్యాంక్ యూ. సినిమాలో అందరూ ఎవ్రీ వన్స్ ద సెంట్రల్ లైక్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. అండ్ మీరు సినిమా చూసాక మీకే అర్థమవుతుందండి. కేబీఆర్ పార్క్ నుంచి పాదయాత్ర చేసి వచ్చాం. రవిబాబు సినిమా ముందు ప్రమోషన్స్ ఎప్పుడు వెరైటీగా చేస్తుంటాడు. డెఫినెట్గా ఈ బంటి సినిమా అదుగో ప్రమోషన్స్ కాడించి సినిమా చూసిన ఆడియన్స్కి కూడా విపరీతంగా నచ్చుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే క్వాలిటీ మూవీస్కి కేర్ ఫోర్డర్స్ సురేష్ బాబు గారు, ఆయన రవిబాబు కలిసిన కాంబినేషను. సో అన్ని సినిమాల్లాగే ఇది బాగుంటుంది. నా ఫస్ట్ ఫిల్ము నచ్చావులే, నా నోట్ అవుట్ ఆఫ్ ఫిల్ము అదుగో. సో ఆ సినిమాలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. దీపావళి రోజున రిలీజ్ అవుతుంది. ఆయన చెప్పినట్టు క్రాకర్స్ ముందు కాల్చకుండా ఈ సక్సెస్ తర్వాత కాల్చండి. థ్యాంక్ యూ. సురేష్ బాబు గారు కూడా, ఎందుకంటే ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు రవిబాబు గారు చాలా థ్యాంక్స్. అందులోని బంటితో ఎంత భయంగా చేసినా కూడా లాస్ట్లో చాలా ఫ్రెండ్లీగా అయిపోయింది. మొత్తానికి రవిబాబు సార్ అసలు ఆ పందిని ఎలా ఎత్తుకుంటారో తెలియదు, కానీ చాలా కష్టంగా ఉంది, దాన్ని మళ్ళీ ప్రేమగా చూసుకోవాలి. సో థ్యాంక్ యూ అందరు. సినిమా మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు బాగా పెద్దగా పెరిగాడు.
శెట్టి అండ్ సురేష్ సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చంటికి ఫ్రెండ్ అండ్ దొంగ క్యారెక్టర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. మీరు అందరూ మూవీ చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పండుగ ఆ వినోదాత్మకమైన పండుగ రోజున వినోదాత్మకమైనటువంటి అదిగో సినిమా రాబోతుంది. ఆ సినిమాలో నేను రెండు సీన్లలో కామెడీ సీన్లలో నటించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారికి, రవిబాబు గారి 12-13 సినిమాలు చేస్తే 9 సినిమాల్లో చేసే అవకాశం రవిబాబు గారు నాకు ఇచ్చారు. థ్యాంక్స్ అండి రవిబాబు గారు. ఈ వినోదాత్మకమైనటువంటి పండుగ రోజున ఈ వినోదాత్మకమైనటువంటి సినిమాలో చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు సురేష్ ప్రొడక్షన్స్కి, రవిబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా చూసి మిమ్మల్ని అందరినీ వినోదపరుస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా అక్కడి నుంచి నడిచి వచ్చి అలాంగ్ విత్ ఆర్ అదిగో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కోఆపరేషన్ దట్ యూ బీన్ గివింగ్ ఫర్ ఆర్ ఫిలిం. ఈ లాట్ ఆఫ్ కెరియర్స్ ఆర్ ఈ సినిమాతోటి దే విల్ బీ స్టార్టింగ్. ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్ ది బెస్ట్, అభిషేక్ అండ్ ఆల్ యూ కిడ్స్. రవి ఎట్లయినా విల్ బి కంటిన్యూయింగ్ హిస్ లాంగ్ జర్నీ. దిస్ ఈ సినిమా నవంబర్ 7 రేపు దీపావళి రోజు రిలీజ్ అవుతుంది. మేము స్పెసిఫిక్గా దీపావళి రోజు బికాజ్ ఇట్స్ ఫెస్టివల్ డే, ఎవ్రీబడి విల్ బి ఫ్రీ ఆ రోజు వస్తారని కోరి వి డిసైడెడ్ ఆన్ దట్ డేట్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా మీడియా మిత్రులు మీరందరూ నాకు చాలా బాగా కోఆపరేట్ చేసి ఎప్పటికప్పుడు మంచి కవరేజ్ ఇచ్చి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నాకు ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపల మళ్ళీ ఇంకొక ఛాన్స్ దొరకదు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి, మీకు మీ ఛానల్ హెడ్స్కి, మీ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి. సో ఈ ఆపర్చునిటీ తీసుకుంటున్నాను. మీ అందరినీ పేరు పేరున థ్యాంక్ చేయలేకపోయినా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. నాకు మీరందరూ వెనకాల ఉండి ఒక భుజం ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. ఇంకొక 2-3 రోజులు ఉంది. ఈ 2-3 రోజులు కూడా మీరందరూ తలా ఒక చేసి భుజం మీద వేసుకుని నన్ను కొంచెం ముందు దోస్తే మా సినిమాకి ప్రమోషన్ బాగుంటుంది, ఓపెనింగ్ బాగా వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.